అక్కడ నా మీద దాడి చేస్తారు. అది కూడా భౌతిక దాడులు అయిపోయినాయి, దాని తర్వాత వ్యక్తిత్వ హనన దాడి. ఏంటంటే మునేరుకంట వరద వచ్చిందంట, ఆ మునేరుకు వరద వచ్చిందంట అజయ్ కుమార్ ఆక్రమణల కమ్మల్లో, అజయ్ కుమార్ ఆక్రమణలో వచ్చిందంట. నిజంగా కూడా గతంలో అందరూ అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే నిజంగానే నేను అంత కొంత అనుకున్నా, కానీ ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు ఉంటారని నేనైతే అనుకుంటలేను. ఫస్ట్ టైం చూస్తున్నా అసలు మునేరు అనే దానికి వరద ఏడు నుంచి వస్తుంది, మునేరు అనే దానికి వరద ఆకేరు అనే ఒక ఏరు, మునేరు కూడా ఏరే ఆకేరు, దాంతోపాటుగా బుగ్గ, బుగ్గని వాగంటారు, ఆకేరు ఏరు, ఈ రెండు మహబాద్ జిల్లా నుంచి వచ్చి మా ఖమ్మం జిల్లాలో త్రివేణి సంగమంలాగా తీర్థాల దగ్గర కలుస్తాయి, ఆడ నుంచి ఖమ్మం నగరం మీద పడుతుంది. ఇది ఫ్లడ్ మునేరుకు వచ్చేది. మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా నిన్న మీ పేపర్లలో కాలనీలు కూడా విస్తృతంగా రాశారు, ఏమేం కాలనీలు ఉన్నాయనేది కూడా రాశారు. ఈ కాలనీలు అన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉంటాయి, అటువైపు పాలేరు కాన్స్టిట్యూన్సీ, ఇటువైపు ఖమ్మం కాన్స్టిట్యూన్సీ, ఇరువైపులు ఉన్న దానవాయిగూడెం, రావణపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్పం, జలగన్ నగరు, పెద్దదండ వెంకటేశ్వర నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, మంచిగండ్ నగర్, ప్రకాష్ నగర్, పంపువెల్ రోడ్డు, పంపింగ్ వెల్ రోడ్డు, ఎఫ్సీ గోడౌను, టీఎన్జిఓ కాలనీ, ధంసలాపురం, అగ్రహారం కాలనీ, ఇవన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉన్న కాలనీలు. వీటన్నింటిలో కూడా వరద ప్రభావిత ప్రజలందరూ ఇందులోనే ఉన్నారు. దీంట్లో ప్రజలందరూ గత 30 సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి గత 10 సంవత్సరాలకు కాదు, 30-40 సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నారు. మరి రాజీవ్ గృహకల్ప కట్టింది మీరే, మేమైతే కట్టి రాజీవ్ గారిని పేరు పెట్టాం కదా 10 ఏళ్ళలో, లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టాం ఆ పేరు జలగం వెంకటరావు గారు పేరు మీద. ఈ కాలనీలన్నీ కూడా మునిగి అందులో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన చెప్పేది వింత, డైవర్షన్, ఓడ జయకుమార్ ఆక్రమణల వల్ల ఖమ్మం మునేరుకు వరద వచ్చిందండి. అయ్యా 2.5 లక్షల క్యూసెక్ల వరద, అది ఖమ్మం నగరం నుంచి కూడా రాదు, ఖమ్మం నగరం నుంచి మొత్తం ఒకవేళ కలెక్ట్ అయినా కూడా ఈ కాలనీలన్నీ దాటిన తర్వాత ధ్వంసలాపురం అవతల పోతుంది. కానీ పైనుంచి వచ్చిన వరదని నువ్వు అంచనా వేయలేక సాటర్డే నాడు ఈవినింగ్ 21 అడుగులండి, 21 అడుగులు ఒక ఇల్లు కూడా మునగదు. కాకపోతే ఏం చేస్తామంటే 18 అడుగుల నుంచి మేము ఆల్రెడీ ఎవిక్షన్ స్టార్ట్ చేస్తాం, ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం, మైకుల్లో అనౌన్స్ చేస్తాం, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ పోతారు, పోయి వాళ్ళందరినీ కూడా ఎవిక్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా అది అలవాటు, ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ వస్తుంటే సామాన్ టకటకటక సర్దుకుంటారు, టీవీ ఫ్రిడ్జ్లతో సహా ట్రాక్టర్లు వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్ళిపోతారు. ఒక్క కాషన్ లేదు, ఒక హెచ్చరిక లేదు, ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు. సండే మార్నింగ్కి వచ్చేటప్పుడు 9 గంటలకి 30-33 అడుగులకి వచ్చింది. ప్రజలందరూ హలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు, అది కూడా పగలు 8:30-9 గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతికిపోయారు, కానీ అదే రాత్రిపూట వచ్చి ఉంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకుపోయి ఉండేవి. అది వదిలిపెట్టి మీరు, మీ ప్రభుత్వం, మీ రెవెన్యూ అధికారులు, మీ ఇరిగేషన్ అధికారులు, మీ ఫెయిల్యూరు అంతా వదిలిపెట్టి అసలు ప్రజల్ని మాకు చెప్పలేదనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ ముందు ప్రజల నుంచి. సరే రిలీఫ్ మెజరు, మీరు ఫెయిల్యూర్ అయ్యారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మీరు అసలు ప్రజల్ని అసలు మీరు హెచ్చరించకుండా వాళ్ళని గాలికి వదిలిపెట్టి దాన్ని దీని నుంచి డైవర్షన్ చేయడానికి, మీ ఫెయిల్యూర్ని డైవర్షన్ చేయడానికి ఎక్కడో చిట్చాట్ పెట్టాలి. అకేషన్ ఏంటండి ఫ్లడ్లో? ఫ్లడ్లో అకేషన్లో మేము తిరిగినాం, బురద పూసుకుంటా బురదలో తిరిగినాం, మీరు ఎట్లా తిరిగిర్రు? ఎలక్షన్లో క్యాంపెయిన్కి వచ్చినట్టు తిరిగి చిట్చాట్ పెట్టి నా మీద ఆరోపణ చేసి బట్టగాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలండి. దాంతో ప్రజలకు స్వాంతనం కలుగుతుందా? మేము లేము కదా, మేము పదవుల్లో లేము, మేము పదవుల్లో ఉన్నప్పుడు మేము ఎట్లా పనిచేసినాం అనేది ప్రజలు సోషల్ మీడియాలోనే చెప్తా ఉన్నారు. బాజాప్ తీయాల, సరే కొన్ని పత్రికలు చూపించకపోవచ్చు, కొన్ని టీవీలు చూపించకపోవచ్చు, కానీ ప్రజల డిస్కషన్ ఏందనేది మేము ఎట్లా పనిచేసినాం అనేది. మేము నడుల్లో నీళ్ళల్లో దిగినాము, ఎన్డీఆర్ బృందాలను తీసుకొచ్చినాము, బోట్లు పెట్టినాము, ప్రజల్ని రక్షించినాము, వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ సొంత డబ్బులు పెట్టుకొని సరుకులు ఇచ్చినాము, సొంత డబ్బులు పెట్టుకొని చెక్కులు ఇచ్చినాము, అవన్నీ ప్రజలు ఇవాళ చెప్తున్నారు.